హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అమరావతి అండ్ ద లేటెస్ట్ అప్డేట్స్ దగ్గుబాటుకి ఛాన్స్ లేనట్లేనా తేల్చు చెప్పిన చంద్రబాబు టిడిపి అధినేత చంద్రబాబు వచ్చే ఎన్నికల దిశగా వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు గతం కంటే భిన్నంగా కొత్త వ్యూహాలతో ముందుకు వెళుతున్నారు రానున్న ఎన్నికలు టీడీపీకి వ్యక్తిగతంగా చంద్రబాబుకు ప్రతిష్టాత్మకంగా మారాయి దీంతో ప్రతి సీటు విషయంలోనూ చంద్రబాబు ఆచితూచి అడుగులు వేస్తున్నారు నిత్యం నియోజకవర్గాల వారీగా సమీక్షలు చేస్తూ చర్చల్లో ఉన్న అంశాలపైన క్లారిటీ ఇస్తున్నారు ఇప్పటికే వచ్చే ఎన్నికలలో యువతకు నలభై శాతం సీట్లు ఇవ్వనున్నట్లుగా చంద్రబాబు ప్రకటించారు సీనియర్లు ఈ విషయంలో పెద్ద మనస్తో సహకరించాలని సూచించారు తాజాగా సిట్టింగ్ ఎమ్మెల్యేలకు తిరిగి టికెట్లు ఇవ్వనున్నట్లు ప్రకటించారు దీంతో రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో టిడిపి నుంచి ఇరవై మూడు మంది గెలవగా అందులో నలుగురు పార్టీకి దూరంగా ఉంటున్నారు ఇదే సమయంలో పార్టీలో చేరికలపైన చంద్రబాబు వేచి చూసే ధోరణితో వ్యవహరిస్తున్నారు అందులో భాగంగా ఇప్పుడు ప్రకాశం జిల్లాలో సీట్ల కేటాయింపుపైన చంద్రబాబు క్లియర్గా ఉన్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో ప్రకాశం జిల్లా నుంచి నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలుగా గెలుపొందారు అందులో చీరాల నుంచి గెలిచిన సీనియర్ నేత కరణం బలరాం పార్టీకి దూరంగా ఉంటూ వైసీపీకి దగ్గరయ్యారు వచ్చే ఎన్నికలలో వైసీపీ నుంచి తన కుమారుడిని ఎన్నికల బరిలో దించాలని ప్రయత్నాలు చేస్తున్నారు అదే సమయంలో చీరాల వైసీపీలో ఇద్దరు టికెట్ కోసం రేసులో ఉన్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో వైసీపీ నుంచి పోటీ చేసి ఓడిన ఆమంచి కృష్ణమోహన్తో పాటుగా పోతుల సునీత టికెట్ ఆశిస్తున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు దగ్గుబాటి వెంకటేశ్వరరావు మధ్య తిరిగి సత్సంబంధాలు మొదలయ్యాయి ఈ క్రమంలోనే దగ్గుబాటి తనయుడు హితేష్ పోటీ చేస్తారనే ప్రచారం సాగింది గత ఎన్నికల సమయంలోనే హితేష్ వైసీపీ నుంచి పర్చూర అభ్యర్థిగా పోటీ చేయాలని భావించినా ఆయన పౌరసత్వం అంశం కారణంగా సాధ్యపడలేదు వచ్చే ఎన్నికలలో దగ్గుబాటి తనయుడు టీడీపీ నుంచి పోటీ ఖాయమనే వాదన తెర మీదకు వచ్చింది ఇప్పుడు ఇదే అంశంపైన చీరాల టీడీపీ నేతలు పార్టీ అధినేత వద్ద స్పష్టత కోరారు చీరాల పార్టీ సమీక్షలో భాగంగా నియోజకవర్గ నేతలతో చంద్రబాబు సమీక్ష చేశారు పార్టీలో చేరికల అంశంపైన చర్చలు జరిగాయి అదే సమయంలో చీరాల పార్టీ ఇన్ఛార్జిగా కొండయ్యను కొనసాగిస్తున్నట్లు చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు పార్టీలో ఎవరు చేరినా కొండాయ్యతో కలిసి పనిచేయాల్సిందే అని ఆయన తేల్చి చెప్పారు ఇతర పార్టీల నుంచి నేతలు వస్తున్నారని వారికే టికెట్లు ఇవ్వడం అనే చర్చను చంద్రబాబు కొట్టిపారేశారు దీని ద్వారా దగ్గుబాటి కుమారుడు పార్టీలో చేరబోతున్నారని ఆయనకు చీరాల టికెట్ ఇస్తారనే ప్రచారానికి చంద్రబాబు ముగింపు పలికారు ఇప్పటి పార్టీ కోసం పనిచేస్తున్న వారికి ప్రాధాన్యత ఉంటుందని చంద్రబాబు తేల్చి చెప్తున్నారు కొంతమంది ఇన్ఛార్జీలు తమకే పార్టీ టికెట్ ఖరారైందని ప్రచారం చేసుకోవడం పైన టీడీపీ అధినాయకత్వం ఆగ్రహంతో ఉంది ఇటువంటి ప్రచారం సహించేది లేదని ఇన్ఛార్జీలకు స్పష్టం చేస్తోంది ఇక మొత్తం నూట డెబ్బై ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల సమీక్షలను పూర్తి చేసిన తరువాత కొత్త కార్యాచరణ ప్రకటించేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు సిద్ధమవుతున్నారు